चित्तूर जिला कुप्पम मुनिसिपालिटी परिधिलो लक्ष्मीपुरम क्रॉस वद्द तेलुगुदेशम पार्टी नायकुलु एर्पाटु चेसिन बैनर नी दुंडगुलु कालचिवेशारु। दींतो टीडीपी नायकुलु ई दुश्चर्यनु खंडिस्तू बैनर कालचिवेसिन वारिनि वेंटने पट्टुकुनि तगिन चर्यलु तीसुकोवालनि पोलीसुलकु फिर्यादु चेशारु। కొప్పంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయాలు కడప కర్నూలు లాగా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు బంగారం టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు। గ్రామ ఒక గెస్ట్ హౌస్ కొప్పం గెస్ట్ హౌస్ ఉంది। గెస్ట్ హౌస్ పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇటీవల పర్యటనలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు స్వాగత బ్యానర్ ని చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యకర్తలు। ఆయన ఆ బ్యానర్ ని నిన్నటి రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడం చాలా బాధాకరం। ఎందుకంటే కుప్పం ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు, కుప్పం ప్రజలు ఆ దేవుడిగా భావించే నాయకుడు, కుప్పాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నాయకుడు, భారతదేశ పటంలో కుప్పం గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। అటువంటి చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆయన యొక్క బ్యానర్ ని కాల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం। ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మాకేం ఏ పార్టీ చేసినా కూడా అది తప్పు తప్పే। దాన్ని ఇమిడియట్ గా పోలీస్ కంప్లీట్ గా మా కార్యకర్తలు ఇవ్వడం జరిగింది। వాళ్ళని పైన ఎవరైతే చేశారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మేము కోరుతున్నాం। ఇటువంటి చర్యలకు పాల్పడి కుప్పంలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే దానికి పూనుకుంటున్నారు। ఇది కరెక్ట్ కాదు। రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి చర్యలు చేయకుండా ప్రశాంతంగా ఉండేటువంటి కుప్పాన్ని ప్రశాంతంగా ఉండే మాదిరిగా చర్యలు తీసుకోవాలి తప్ప, ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి చీప్ పాలిటిక్స్ ని చేయడము చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తున్నాను।